హిమాచల్ ప్రదేశ్లోని కాజా సమీపంలో తప్పిపోయిన అమెరికన్ పారాక్లైడర్ బోక్స్ టాలర్ ట్రెవర్ మృతదేహం లభ్యమైంది. 48 గంటల పైగా సాగిన రెస్క్యూ ఆపరేషన్లో 14,800 అడుగుల నుండి క్రిందికి తీసుకువచ్చారు ఐటీబీపీ పోలీసులు. హ్యాట్స్ ఆఫ్ అంటూ ఐటీబీపీ పోలీసులను నెటిజన్లు అభినందించారు. సెంట్రల్ ఎక్స్పెడిషన్ టీమ్ కే సదస్య హై, ఉన్కే ద్వారా డెడ్ బాడీ కో నీచే తక్ లాయా జా రహా హై. ఎట్ లాస్ట్ బాడీ కో ఇస్ పాయింట్ పే లే ఆయే హై. హమ్ స్క్రీన్ కే సామ్నే దేఖ్ సక్తే హై, యహాన్ సే బాడీ కో దిల్లీ దియా జా రహా హై. ఔర్ ఇస్కే ఊపర్ జో క్లిఫ్ లైన్ హై, సబ్సే లాస్ట్ మే జో బ్లాక్ కలర్ కా రాక్. హిమాచల్ ప్రదేశ్లోని కాజా సమీపంలో తప్పిపోయిన అమెరికన్ పారాక్లైడర్ బోక్స్ టాలర్ ట్రెవర్ మృతదేహం లభ్యమైంది. దాదాపు 48 గంటల పాటు ఐటీబీపీ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించి 14,800 అడుగుల నుండి పారాక్లైడర్ ట్రెవర్ మృతదేహాన్ని క్రిందకు తీసుకువచ్చారు. ఐటీబీపీ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది దీంతో రెస్క్యూ ఆపరేషన్ చేసి మరీ మృతదేహం తీసుకువచ్చారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని నెటిజన్లు అభినందిస్తున్నారు. अभी तक का सबसे चैलेंजिंग पार्ट है रेस्क्यू के लिए लगातार कम्युनिकेशन, तीनों टीमों से कम्युनिकेशन करके डिसेंड किया जा रहा है. సిస్టమ్ బా రే తాకి బాడీ కో స్ట్రెస్.